ఈ మకర రాశి వారికి జనవరి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు పక్ష రాశ ఫలితాలను చెప్తున్నాను. ఈ మకర రాశి వారిని చూడగానే అయ్యా బాబో అంటున్నారు అంతా. ఎందుకు వెళ్ళి నడిచానని వాళ్ళకి ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి మకర రాశి వాళ్ళకి. మొన్నటిదాకా మీకు లోన్లన్నీ కూడా ఆగిపోయినాయి, సగం లోన్లు వస్తున్నాయి ఇప్పుడు మీకు మొన్న వచ్చినాయి. మిగతా భాగం కూడా తదుపరి సీరియల్ లాగా నెక్స్ట్ విభాగం నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు లోన్లు వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఈ ఎల్నాటిసన్ అంటే ఏం చేస్తాడు చెప్పండి, అసలు ఎల్నాటిసన్ అని భయపెట్టేస్తున్నారు. ధనుస్సు, మకర, కుంభ, మీనం వాళ్ళ మొత్తం ములుక్కు పడుతున్నారు. ఇప్పుడు కాస్త ధనుసు రాశి వాళ్ళకి కొంచెం రిలీఫ్ దొరికింది. ఎల్నాటిసన్ మీరు చేసిన రాంగ్ ప్లానింగ్స్ చేసుకుని ఇప్పుడు మకర రాశి వాళ్ళు ఎలా దెబ్బతిన్నారో చూడండి. ఒక బిల్డర్ ఉన్నాడండి, ఆయన ఏం చేస్తాడండి, చక్కగా ఒక బిల్డింగ్ కట్టుకుంటే మీకు ఆ డబ్బులు దానికి కరెక్ట్గా పెట్టుబడి సరిపోద్ది. మీరేం చేస్తున్నారు, 2-3 బిల్డింగ్లు ఒప్పేసుకోవడం, అక్కడ సగం ఎక్కడ సగం ఎక్కడ సగం పెట్టుబడులు పెట్టడం. మీకు ఎవరిస్తారండి బ్యాంకులు వాళ్ళను, పార్ట్నర్స్ దగ్గర యమా స్ట్రిక్ట్. మకర రాశి వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు, అందువలన ఈ చిన్న చిన్న పార్ట్నర్స్ని పోన్లే కదా అని జాలిపడి మకర రాశి బిల్డర్ గారు చేర్చుకుంటే మీరు వీళ్ళేమో సలహాలు ఆయనకి సలహాలు ఇచ్చి ఇలా చేయాలా ఇలా చేయాలా అని ఈయన చేస్తే, ఈయన 20-30 సంవత్సరాల నుంచి బిల్డర్, ఈయన ఆయన తెలియదు ఆయనకు నచ్చదు కదా మరి ఈ వీళ్ళ ప్లానింగ్స్తో చెబుతూ మొత్తం బిల్డింగ్లనే నాశనం అయిపోతాయి. కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటే బిల్డర్లను తిట్టుకోవడం, మిగతా చిన్న చిన్న బిల్డర్లు మెయిన్ బిల్డర్లను తిట్టుకోవడం. అంటే ఏంటి, ఇక్కడ మీరు గమనిస్తే మీ తప్పు లేకుండా మీరు స్ట్రిక్ట్గా ఉన్నారు ఉంటే మీకు అసమ్మత వర్గం తయారైపోద్ది. అదనమాట ఎల్నట్స్ అనే ప్రభావం. మీరు చేసుకున్నటువంటి దురాశ కల్పించేస్తాడు ఈ రాహు, ఈయన ఒకడు మనకి ఈ రాహు, మరి దానివల్ల ఒక బిల్డింగ్ చేసుకొని ఇంకో దానికి వెళ్లకుండా ఆశ దురాశ అలా వెళ్ళిపోయి రాంగ్ ప్లానింగ్ వేసేసుకొని మీరు ఎరకాటంలో పడిపోయి ప్రాబ్లమ్స్లో పడిపోయి ఎల్నట్స్ అని మీద తోసేస్తారు. ఇదనమాట ఎగ్జాక్ట్లీ హౌ 7.5 వర్క్స్ ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ ఎల్నట్స్ అనిలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఉన్నారండి పాపం, ప్రజాకర్షణ తగ్గిపోద్ది. ఎల్నట్స్ అని ఎప్పుడైతే జరుగుతుందో ముఖం పీక్కు ముఖం అయిపోతుంది, కళ తగ్గిపోతుంది, మీరు ఎన్ని బీర్ బాటిల్ తగిన ముఖం బొగ్గలు రావు, కాబట్టి మంచి ఫేస్ క్రీములు రాసినా మీకు రావు. కాబట్టి ఎందుకనంటే ఏలినాటిసిన్ అనేటటువంటిది లాగేస్తూ ఉంటుంది అనమాట, తేజస్సుని భోజస్సుని హరిస్తూ ఉంటుంది, ప్రతకళ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి వీడు ఒకడు వీడికి ఏలినాటిసిన్ ఉంటే ఒకడుంటే చాలు ఉంటాడు, ఇంటిళ్ళ బాధని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు, అసహనంతో అరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మరి ఎంతో కాలంగా పాపం భార్యాభర్తలు ఇద్దరు కోర్టు సమస్యల్లో కొట్టుకున్నటువంటి మకర రాశి వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు కాస్త అండర్స్టాండింగ్స్ వస్తాయి. అసలు ఈ మకర రాశి వాళ్ళు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు అసలు బెంచ్ మీదకే రాలేదండి కొంతమందికి, కొంతమందికి ట్రయల్స్ వచ్చినాయి అనుకోండి వాళ్ళే డిస్పోజ్ అయిపోతాయి. బెంచ్ మీదకి రాని వాళ్ళకి ఏం చేస్తారండి, వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ మకర రాశి వాళ్ళు మేము అనుకున్న సహజంగా చాలా మంచోళ్ళు, వీళ్ళని అవతలాలు మోసం చేసేస్తారు, అత్తగారు మోసం చేస్తారు, మామగారు చేసేస్తారు, మరి భార్యే మోసం చేసేస్తున్న మాటలతో మరి వీళ్ళు అలాగే ఆడవాళ్ళకేమో భర్తలు ఇలా చేసేయడం వల్ల వీళ్ళు హర్ట్ అయిపోతారు, హర్ట్ అయిపోయి ఈగోలకి వెళ్ళిపోయి పాపం భార్య మంచిదైనా సరే పాపం అత్తగారులు మామగారుల మీద కోపంతో భార్యని, అత్త మీద కోపము దొత్త మీద అన్నట్టుగా మామగారి మీద కోపంతో ఈ యొక్క భార్యలను వదిలేస్తూ ఉంటారు. వీళ్ళకి చాలా తప్పునైనా మీరు చక్కగా మీ కాపురాలు మీరు చేసుకోండి. ఒకవేళ మీ భార్య తరపు తప్పులు ఉన్నా కూడా మీరు ఈ జన్మలో చక్కగా వాళ్ళని క్షమించి మీరు కనుక ఆదరించినట్లయితే నెక్స్ట్ జన్మలో మీరు డెఫినెట్గా మాలిక్కులు అయిపోతారు, మహారాజులు అయిపోతారు. కాబట్టి ఇది నేను చెప్పేది సత్యం. కాబట్టి స్త్రీల పట్ల సానుభూతి దృష్టితో మీరు ఉండాలి తప్పకుండా, ఇది మన బాధ్యత, చదువు ఇచ్చినటువంటి సంస్కారం. ఈ విధమైనటువంటి ఆలోచనలు మీకు మకర రాశి వారికి ఈ పక్షం రోజులు వస్తాయి. ఇక ఉద్యోగాలు చేస్తారండి, గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాలు వీళ్ళు డ్యూటీలు పెర్ఫెక్ట్ చేస్తారు. కాకపోతే యాజమాన్యం ఇంకొంచెం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. జీతాలు పెంచమంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది కదా, జీతాలు పెంచరన్నమాట, కొంచెం పెంచుతారు. అందువలన టీఏలు డిఏలు జీతాలు అరియర్స్లు బకాయిలు ఏవైతే ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి, పెన్షనర్స్కి వీళ్ళకి కూడా వచ్చేస్తాయి. అయితే పెన్షనర్లు ఏం చేస్తున్నారు, ఈ మధ్యన ఒక కొత్త ట్రెండ్ తయారైంది, వీళ్ళు చీరల బిజినెస్లు చేసేస్తున్నారు ఈ పెన్షనర్లు. వీళ్ళు బ్యాంకులకు వెళ్ళిపోవడం, బ్యాంక్ మేనేజర్ల మీద పడిపోవడం, ఈ పెన్షన్ కార్డులు పెట్టేయడం, 2-3 సార్లు అప్పులు తీసేసుకోవడం, గ్యారంటీ పెట్టమంటాడు బ్యాంక్ మేనేజరు, దానికోసం ఫ్రెండ్స్ని బలేసేస్తున్నారు, మీరు ఫ్రెండ్స్ వచ్చేయండి రా పెట్టండి. ఆ తర్వాత ఆ లోన్ వెళ్ళిపోతుంది, ఆ లోన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఈఎంఐ కట్టలేకపోతారు. సెకండ్ మంత్కే ఇది మకర రాశి యొక్క ఎగ్జాక్ట్
ఆర్థిక పరిస్థితి, అప్పులు తీసుకున్నప్పుడు ఇది కుజుడి యొక్క ప్రభావం వలన అన్నమాట. మళ్ళీ కొత్తగా అప్పులు. ఇక పంచమ స్థానంలో మనకి దాని ప్రభావం వల్ల ఏం జరుగుద్దో చెప్తాను. ఇప్పుడు మనకు ఆ శుక్రుడు మరి జనవరి 26 నుంచి తృతీయ స్థితిగతుడై ఉండడం వలన, మీనరాశిలోకి రావడం వలన, ఈ మీరు అంత కష్టపడి తెచ్చినటువంటి అప్పులు ఇవన్నీ కూడా పిల్లలు ఎత్తుకుపోతారు. పిల్లలు ఎత్తుకుపోయి పెద్దవాళ్ళైన పిల్లలు, మమ్మీ నువ్వు ఇవ్వను మమ్మీ, మేము రెస్టారెంట్లు పెడతాం లేకపోతే ఇంకోటి పెడతాం అని చెప్పి వ్యాపారంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇవ్వకపోతే మీరు చాలా బాధపడతారు. అందువల్ల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ విద్య కొంచెం మందకొడుకుగా సాగుతుంది. అందువల్ల ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి మీకుంది. అలాగే ఈ యొక్క కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా కొంచెం మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది కదండి స్కూల్ పిల్లలకంటే. వీళ్ళ స్కూల్ పిల్లలేమో పాపం చదువుదామంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, హార్డ్ వర్క్ ఉంటుంది. వీళ్ళకేమో ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అయిపోద్ది. ఈ మన కాలేజ్ స్టూడెంట్స్కి ప్లానింగ్ చేసుకునే శక్తి ఉన్నా కూడా ప్లాన్ చేసుకోరు. ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది అన్నమాట ఈ గురుడు. కాబట్టి ఎక్కువ జాగ్రత్త కష్టపడండి. ఇక సంతానానికి వద్దాం. సంతానం కూడా ఇప్పుడు మకర రాశి వాళ్ళకి అంతగా లేదు. ఉన్న సంతానాన్ని పెంచండి మంచిగా. ఫీజులు డొనేషన్లు కూడా ప్రైవేట్ కాలేజీలు ఓపెన్లుగా జబర్దస్త్గా కలెక్ట్ చేస్తున్నారు, మరి ఇల్లు కట్టండి. తర్వాత ఇకపోతే ఈ యొక్క వివాహాలు, వివాహాలు కానటువంటి వాళ్ళకి అక్కడ శుక్రుడు ఫట్టు కాబట్టి ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సింది. ఈ పక్ష రోజుల్లో కుదరవన్నమాట. సంబంధాలకు మంచి తిథులు చూసుకొని నక్షత్రాలు చూసుకొని వెళ్ళండి. ఇక ఇది అయిపోయింది కదా. ఇకపోతే వ్యాపారాల దగ్గరకు వచ్చేద్దాం. వ్యాపారాలు ఏంటండి, కిరాణా వ్యాపారము. అసలు కిరాణా వ్యాపారం ఎక్కడైనా లాస్ వస్తుందండి, కానీ ఈ నెల చూడండి మీకు లాస్ వస్తుంది. కిరాణా వ్యాపారం, బట్టల వ్యాపారం, తర్వాత ఈ హోటల్ ఇండస్ట్రీస్ కూడా బ్రహ్మాండంగా ఉండేటటువంటిది. మీకు మహోటాలకు వెళ్ళిపోయి అరువుగాళ్ళందరూ వచ్చేస్తారు. కిరాణా షాప్కి మీరు ఉద్ధరలకు ఇస్తారు. ఇవ్వడం వల్ల ఆ డబ్బులు ఏవెళ్ళు ఇన్ టైం ఇవ్వరు. చూడండి, కావాల్సి అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇనుము, ఇనుము వ్యాపారం మాత్రం బాగుంటుందండి కాబట్టి. అలాగే మరి కెమికల్స్ వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి కెమికల్స్ ఫర్టిలైజర్స్ యావరేజ్గా ఉంటుందండి. కాబట్టి మనము ఈ బట్టల షాపులు, హోటళ్ళు, ఇండస్ట్రీస్ కాకుండా ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్, మనము కంప్యూటర్లు, బిజినెస్లు, సేల్స్, సర్వీసులు, టెలిఫోన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. షాపింగ్ కాంప్లెక్స్లో రియల్ ఎస్టేట్లు ఉంటాయి కదండి, వాళ్ళ బిజినెస్లు కూడా బాగుంటాయి చక్కగా. ఇక ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారండి. అప్పుడు ఇళ్ళ కోసం ఎక్కువ అప్పులు చేస్తారు. ఆ అప్పులు చేయడం వల్ల ఏలినాటి సరంటే ఏంటో తెలుసా అండి మీకు? మనస్సు ప్రశాంతంగా ఉండనివ్వదు అన్నమాట. మీరేం చేస్తారో, అప్పులు వాళ్ళు వచ్చి మీ మీద పడిపోతారు కదా, అది అనమాట. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఏమంటే రైతులు మా గురించి చెప్పలేదండి అనుకోకండి, రైతులు అంటే మనకు చాలా ఇష్టం. మనమంతా కూడా చిన్నప్పుడు ఎకరాలు ఎకరాలు ఎంత ఈ ల్యాండ్ నుంచి ఆ ల్యాండ్ వరకు నడిస్తే మెరక పొలం, దిగువ పొలం, అన్నీ పల్లం పొలం అన్నీ మనకు తెలుసు, వ్యవసాయం అంతా మనకు తెలుసు. కాబట్టి రైతులు బ్రహ్మాండంగా అప్పులు చేసేయండి, మీరు అప్పులు తీర్చేస్తారు, బరాబర్ లాభం మీకు వస్తుంది. ఇంట్లో మీరు చక్కగా గృహ ఉపకరణాలైనటువంటి వస్తువులు కొంటారు. రైతులు ఇప్పుడు ఉద్యోగంలో చేసేటటువంటి వాళ్ళ ముందు మీరు రైతులు చాలా గొప్ప వాళ్ళనైనా మీరు. తర్వాత రైతుల పిల్లల కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి చక్కగా, అది. కాకపోతే మనకి ఇక మటన్ బిజినెస్, చికెన్ బిజినెస్, వైన్స్, తాగుడు, రెస్టారెంట్స్, హోటల్స్, వీళ్ళ బిజినెస్ తిరుగులేదన్నమాట. ఇక వైట్ బిజినెస్, కళ్ళు, బెల్ట్ షాపులు బాగా పెట్టండి. తర్వాత వైన్ షాపులు బాగా పెట్టండి. ఆర్థికంగా లాభాలు వస్తాయి కానీ శాపాలు తగులుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. కన్సాలిడేటెడ్ పేలో చేస్తున్నటువంటి వాళ్ళకి, టెంపరీ బేసిస్లో చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకొంతకాలం ఎదురు చూడాలి మీరు. స్త్రీలకు మనశ్శాంతిగా ఉంటుంది, కాస్త అశాంతి ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళు ఇంకా మిమ్మల్ని గుర్తించరు. మరి మనశ్శాంతి ఉంటుందని నువ్వు ఎందుకు చెప్పావా కాస్త అశాంతి అని అంటే, మేము జ్యోతిష్కులం అండి, మా ఇష్టం వచ్చినట్టు చెప్తామండి. యూట్యూబ్లో అందరూ చెప్తున్నారు, ఒక్కొక్కటో ఒకటి చెప్తున్నారు. మనం శాస్త్రంగా చెప్తే మీరు ఏమైనా మకర రాశులు నాకు ఏమైనా వ్యూస్ ఎక్కువ చెప్తున్నారా? కాబట్టి మీరు ఎక్కువ చూడండి, అప్పుడు మనం కరెక్ట్గా చెప్తామన్నమాట. మరి మకర రాశి వాళ్ళ స్త్రీలకు ఎప్పుడు కూడా పాపం ఇంకొంత మనశ్శాంతి రావాలా, వాళ్ళని ఎంకరేజింగ్ మూడ్తో మరి చెప్పాలి ఆడవాళ్ళకి. మగాళ్ళకి ఏమండి, దేహదారుఢ్యం బాగుంది మీకు, మానసిక శక్తి బాగుంది, బలుపు ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి మరి. కాబట్టి మగాళ్ళని పక్కన పెట్టేసేయండి. అమ్మ లేడీసు మీరు చాలా బాగుంటుంది టైము, కంగారు పడకండి. ఇక్కడ రెమెడీస్ దగ్గరికి వచ్చేసేసరికి శుక్రుడు, శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చేయండి. అత్తగారులకు రోజు కాళ్ళకి దండం పెట్టండి అమ్మ. తర్వాత కిలోంపావు బొబ్బర్లు,
తర్వాత ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలని పేద బ్రాహ్మణికి దానం చేయండి. మీకు ఈ విధంగా కనుక చేసినట్లయితే అత్తగారులకు మాత్రం కాళ్ళకి దండం పెట్టడం మర్చిపోదు. జోక్గా చెప్పలేదు నేను, ఇది దిస్ ఇస్ ద రియల్ రెమెడీ అనమాట. అత్తగారి మాటలు వినండి, మీరు అత్తగారు చెప్పినట్టు వినండి, అనుభవజ్ఞులు వాళ్ళు. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏంట్రా అత్తగారిని చూడడం, దండాలు పెట్టమంటున్నాడని నా వీడియోలు చూడడం మానేయకండి అయినా. నో సబ్స్క్రైబ్స్, నాకేం సబ్స్క్రిప్షన్స్, వేరే వాళ్ళకి ఏం మీరు చేయక్కర్లేదు, మీరు కూడా చేయక్కర్లేదు సబ్స్క్రిప్షన్స్, కామెంట్స్ పెట్టక్కర్లేదు, లైక్స్ చేయక్కర్లేదు, మన డ్యూటీ మనం పర్ఫెక్ట్గా చేస్తాం. శోభామస్తు.